Hi students, welcome to Bhaskar's Biology. This video MCET EAP set point of view prepare 2022. Chala mandi students aithe matram ee chapters nunchi enni questions vastayi weightage ante maximum chapter wise weightage cheppan sir ani cheppsam chala mandi comments aithe raavadam jarugutundi. So dan base chesukoni aithe video cheyadam jarugutundi. So chapter wise weightage antu emi constant ga undadu. Ee MCET adhe vidhanga EAP set point of view NEET point of view gaani. సో మ్యాక్సిమం అంటే ఐపీకి ఉన్నట్టుగా దీనిలో అయితే మాత్రం బ్లూ ప్రింట్లో ఏం రిలీజ్ చేయరు. సో కాబట్టి మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్, ప్రతి చాప్టర్ నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ సార్ ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే బైపీసీ పాయింట్ ఆఫ్ లో ఎంసెట్ అది ఈఏపీ సెట్ నీట్ రాస్తారో, సో వీళ్ళైతే బయాలజీని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అందుకనే బయాలజీలో మ్యాక్సిమం ఎన్ని బిట్స్ వీలైతే అన్ని బిట్స్ చేయగలిగితేనే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బయాలజీని అయితే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే. అయితే వీళ్ళు 2019 పేపర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎంసీక్యూస్ అనేవి ఏ చాప్టర్ నుంచి మనకు వచ్చినాయని చెప్పి ఈ 40 జువాలజీ పాయింట్ ఆఫ్ లో మాక్సిమం 40 బిట్స్ ఏ చాప్టర్ నుంచి, అంటే ఫస్ట్ ఇయర్ జువాలజీ నుంచి ఎన్ని వచ్చినాయి, సెకండ్ ఇయర్ జువాలజీలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని వచ్చాయని కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మనం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావుతుంది. సో వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అయితే ఇక్కడ చూడండి, జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు 40 అంటే 40 వరకు కూడా బాటనీ బిట్స్ కవర్ అవుతాయి. సో 40 నుంచి అంటే 41 నుంచి అయితే జువాలజీ స్టార్ట్ అవుతుంది. సో 41 క్వశ్చన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి అంటే యూనిట్ 1కి సంబంధించిన క్వశ్చన్ కింద మనం చెప్పొచ్చు ఇది ఫస్ట్ ఏదైతే మనకి 41 క్వశ్చన్. అలాగే 42 క్వశ్చన్ చూద్దాం సార్. ఇక్కడ ఓన్లీ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ వస్తాయి మాత్రం చెప్తాను. 42 క్వశ్చన్ కూడా మాక్సిమం ఫస్ట్ యూనిట్ నుంచే రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి రెండు ఏవైతే బిట్స్ అనేవి కవర్ అవడం జరుగుతుంది. తర్వాత 43 క్వశ్చన్ చూద్దాం. సో 43 క్వశ్చన్కి వచ్చేసరికి ఇంట్రోసీలోమెట్ సీలోమ్ సంబంధించి క్యావిటీ సంబంధించింది కాబట్టి ఇది ఏదైతే యూనిట్ టూ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి యూనిట్ టూ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ అంటే జంతు దేహ నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది. అలాగే 44 క్వశ్చన్ కూడా సేమ్ దాని నుంచి రావడం జరిగింది. అంటే యూనిట్ టూ నుంచి అయితే మాత్రం రెండు క్వశ్చన్స్, అలాగే యూనిట్ వన్ నుంచి రెండు క్వశ్చన్స్ కూడా మీకు రావడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం, 45 క్వశ్చన్ వచ్చేసరికి 45th క్వశ్చన్ కూడా ఇది చూడండి, యూనిట్ నెంబర్ 3 ఏదైతే ఉందో యానిమల్ డైవర్సిటీ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్లనేరియాకి సంబంధించి కాబట్టి ఏదంటే యానిమల్ అంటే జంతు వైవిధ్యం 1 దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇది 45. అలాగే 46 క్వశ్చన్ కూడా చూడొచ్చు, ఇది కూడా థర్డ్ చాప్టర్ అంటే థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్ నుంచి అయితే మాత్రం రెండు రావడం జరుగుతుంది సెగ్మెంట్స్, ఏదైతే ఎత్వంలో ఉన్నటువంటి సెగ్మెంట్స్ గురించి మనకి అంటే స్పెర్మితేక ఏ వెయిట్లో ఉంటుందని చెప్పి అడగడం జరిగింది. సో ఇది అలాగే యానిమల్ అంటే యూనిట్ నెంబర్ 1, యూనిట్ 1 నుంచి 2 రాయాలి, యూనిట్ 2 నుంచి 2, యూనిట్ 3 నుంచి 2. అలాగే యూనిట్ 4కి వచ్చేసరికి ఇక్కడ 47th క్వశ్చన్ చూడొచ్చు, ఇది యూనిట్ 4కి సంబంధించినటువంటి క్వశ్చన్, యానిమల్ డైవర్సిటీ 2 జంతు వైవిధ్యం 2 ఇవ్వండి, వర్టిబ్రేట్ ఆఫ్ ఐలమ్స్ ఏవైతే ఉన్నాయో సక్సేరిక వర్గాలకు సంబంధించిన జంతు వైవిధ్యం 2 సంబంధించిన క్వశ్చన్. అలాగే 48 క్వశ్చన్ కూడా ఫోర్త్ చాప్టర్, అంటే ఇక్కడ మనకి ఫోర్త్ చాప్టర్ నుంచి కూడా రెండు బిట్స్ అయితే మాత్రం అరేజ్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రతి దాని నుంచి రెండు చెప్పుకుని రావడం జరుగుతుంది. సో దీని తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి 49 క్వశ్చన్ వస్తే 5th చాప్టర్ సంబంధించి. సో 5th చాప్టర్ ఏదైతే ఉందో మనకి లోకోమోషన్ రిప్రొడక్షన్ అయితే ప్రోటోజోన్ ప్రత్యుత్పత్తి గమనం సంబంధించినటువంటి లెసన్ ఇది. సో దీనికి సంబంధించి అంటే 49 క్వశ్చన్ దాని నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూద్దాం. 50 సో 50కి వచ్చేసరికి 50 కూడా మనకి 5th చాప్టర్ నుంచే రావడం జరుగుతుంది, సీలియర్స్ సంబంధించినటువంటి 5th చాప్టర్ కూడా. ఇలా మనకి 1, 2, 3, 4, 5 మొత్తం ప్రతి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ అనేవి మీకు రావడం జరిగింది. అలాగే 51 క్వశ్చన్ చూస్తే 6th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. 6th చాప్టర్ ఏదైతే మనకి ఏంటంటే కరెక్ట్ కాంబినేషన్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 52 కూడా 6th చాప్టరే, 6th యూనిట్ ఇది. ఒక అలాగే 53rd క్వశ్చన్ కూడా అంటే 53 కూడా 6th చాప్టరే. సో 6th చాప్టర్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేవి అరేంజ్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ ఏదైతే యూనిట్ నెంబర్ అంటే చాప్టర్ అంటున్నాను, ఈ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ యూనిట్స్ అని చెప్తాం కాబట్టి 6th యూనిట్ అని చెప్తాం. 6th యూనిట్ నుంచి మాత్రం మనకి ఏవైతే 3 క్వశ్చన్స్ అయితే మాత్రం రావడం జరిగింది. అంటే మాక్సిమం 1, 2, 3, 4, 5 వరకు కూడా ప్రతి యూనిట్ నుంచి ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించి రెండేసి ఇవ్వడం జరిగింది. 6th యూనిట్ నుంచి మాత్రం మనకి 3 క్వశ్చన్స్ అయితే మాత్రం రావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం, 54 క్వశ్చన్ వచ్చేసరికి ఇది మనకి 7th చాప్టర్ నుంచి రావడం జరిగింది, కాక్రోచ్. అలాగే 55 క్వశ్చన్ కూడా కాక్రోచే, రెండు అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ కూడా 56th క్వశ్చన్ కూడా కాక్రోచే.
సో కాక్రోచ్ నుంచి కూడా త్రీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సెవెంత్ చాప్టర్ అంటే సెవెంత్ యూనిట్ కూడా త్రీ, అంటే కాక్రోచ్ ఒక కంప్లీట్ డిలీటెడ్ కాబట్టి దీన్ని ఎక్కడో దగ్గర మనకి రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది కాక్రోచ్ సంబంధించింది సెవెంత్. నెక్స్ట్ ఎయిత్ యూనిట్ చూద్దాం ఒకసారి. ఎయిత్ యూనిట్కి వచ్చేసరికి 57th క్వశ్చన్ అలాగే 58th క్వశ్చన్ రెండు కూడా, దీంతో పాటు 59th క్వశ్చన్, దీని నుంచి కూడా త్రీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే మనకి లాస్ట్ యూనిట్ ఉందో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ యూనిట్ ఉందో జువాలజీ సంబంధించి, ఆ లాస్ట్ యూనిట్ నుంచి కూడా త్రీ క్వశ్చన్స్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎయిట్ యూనిట్స్లోంచి కూడా 1, 2, 3, 4, 5, సో 5 వరకు కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి రెండేసి క్వశ్చన్స్ ఎరైజ్ అయినాయి. నెక్స్ట్ 6th, 7th, 8th ఈ మూడింటి నుంచి కూడా 3-3 క్వశ్చన్స్ అనేవి ఎరైజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ యూనిట్ వైజ్గా వస్తున్నటువంటి చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ చూడండి 60th క్వశ్చన్. సో 60 వచ్చేసరికి ఏదైతే మనకి మ్యాక్సిమం ఫాగోసైటిక్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే దేనికి సంబంధించిన అంటే మనకి 1A అంటే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ నుంచి ఏబీలు ఉంటాయి, 1A డైజెషన్ అబ్జార్ప్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది ఫస్ట్. అయితే దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఇంకా మ్యాక్సిమం ఏవైతే డిలీట్ అయ్యింది కాబట్టి దీన్ని కూడా కొంత రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ కూడా డిలీటెడ్ కాబట్టి ఈ ఇయర్ 2022కి సంబంధించి. అలాగే నెక్స్ట్ 61 క్వశ్చన్ వచ్చేసరికి 1B బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే శ్వాసించడం వాయువు విమానించడం ఒకటి. సో దీని తర్వాత వస్తుంది చూడండి 62 వచ్చేసరికి కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి సెకండ్ ఏ అంటే ఏదైతే మనకి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఉందో అంటే శరీర ద్రవాలు ప్రసరణ బ్లడ్ సంబంధించినటువంటిది. సో దీని నుంచి ఒక క్వశ్చన్. సో తర్వాత 63 క్వశ్చన్ చూద్దాం. 63కి వచ్చేసరికి ఇది కూడా సెకండ్ బి నుంచి మనకి రావడం జరుగుతుంది. ఎక్స్క్రేటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ అంటే విసర్జిక ఏదైతే విసర్జిక పదార్థాలు వాటి విసర్జన సంబంధించిన క్వశ్చన్ ఇది. సో దీని తర్వాత 64 చూడొచ్చు. 64 అనేది థర్డ్ ఏ నుంచి, సో థర్డ్ ఏ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే అలాగే మన కండర అస్థిపంజర వ్యవస్థ సంబంధించినటువంటి లెసన్ ఇది, దీనికి సంబంధించి కూడా ఒకటి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం థర్డ్ బి. 65 క్వశ్చన్ వేసేసరికి థర్డ్ బీకి సంబంధించినది న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే నాడి నియంత్రణ సమయానికి సంబంధించి. ఇక్కడ చూడవచ్చు 1, 2, 3 అలాగే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ మూడు యూనిట్లోంచి కూడా ఏబి ఏ నుంచి ఒకటి బి నుంచి ఒకటి, అలాగే సెకండ్ యూనిట్లో కూడా ఏ నుంచి ఒకటి బి నుంచి ఒకటి, థర్డ్ యూనిట్లో కూడా ఏ నుంచి ఒకటి బి నుంచి ఒకటి రావడం జరిగింది. సిక్స్త్ క్వశ్చన్ చూడవచ్చు ఇక్కడ 66. సో దేనికి సంబంధించి మనకి ఫోర్త్ ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఏదైతే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ అంటే అంతఃస్రావ వ్యవస్థ రసాయన సమయం దీనికి సంబంధించిన క్వశ్చన్. అలాగే 67 క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. 67కి వచ్చేసరికి ఇక్కడ కూడా చూడొచ్చు ఇది మనకి ఏంటంటే ఏదైతే మనకి ఫోర్త్ ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్ కింద చెప్పొచ్చు. ఇది ఫోర్త్ ఏకి సంబంధించింది. సో దీని తర్వాత వస్తుంది ఏంటంటే అంటే ఫోర్త్ ఏ అంటే ఇది కూడా మనకి సేమ్ ఎండోక్రైన్ సిస్టము కెమికల్ కోఆర్డినేషన్ అంటే ఎండోక్రైన్ సిస్టము కెమికల్ కోఆర్డినేషన్ సంబంధించి రెండు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో దీని తర్వాత చూద్దాం. దీని తర్వాత కూడా మనకి నెక్స్ట్ ఫోర్త్ బి నుంచి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్. 68 క్వశ్చన్ ఏంటంటే ఫోర్త్ బి, ఇది ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. దీని తర్వాత చూద్దాం 69th క్వశ్చన్. 69th క్వశ్చన్ వచ్చేసరికి ఇది మనకి ఫిఫ్త్ ఏ అంటే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో దీని తర్వాత 70th క్వశ్చన్ వచ్చేసరికి 70 క్వశ్చన్ చూడొచ్చు 75th బీకి సంబంధించిన క్వశ్చన్ రిప్రొడక్టివ్ హెల్త్ ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం అంటే రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి అదే మనకి హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరిగింది. దీని తర్వాత 71 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 71 వచ్చేసరికి 71 సిక్స్త్ ఏదైతే మనకి సిక్స్త్ జెంటిక్ సంబంధించింది, అలాగే 72 కూడా జెంటిక్ సంబంధించింది. నెక్స్ట్ చూద్దాము 73 క్వశ్చన్ కూడా మనకి జెనెటిక్స్ సంబంధించి అంటే జెనెటిక్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో జెనెటిక్ చాప్టర్ ఏదైతే ఉందో దీని నుంచి 3 ఎంసీక్యూస్ అంటే 3 బిట్స్ అయితే రావడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని తర్వాత చూద్దాం ఒకసారి 74 క్వశ్చన్. 74 వచ్చేసరికి 74 ఏదైతే సెవెంత్ యూనిట్ ఉందో సెవెంత్ యూనిట్ అంటే ఆర్గానిక్ ఎవల్యూషన్. సో ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది జీవ పరిణామం గురించి. దీని తర్వాత చూడొచ్చు 75 క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ సెవెంత్ చాప్టర్ నుంచి ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి. అలాగే 76th క్వశ్చన్ కూడా మ్యాక్సిమం ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచే అంటే దీని నుంచి కూడా 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఏదైతే మనకి జెనెటిక్ సిక్స్త్ యూనిట్ ఉందో దాని నుంచి 3 వచ్చినాయి, అట్ ద సేమ్ టైం సెవెంత్ యూనిట్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ అయితే మాత్రం రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాము ఏదైతే లాస్ట్ యూనిట్ ఉందో అప్లైడ్ బయాలజీ అనువర్తిత జీవశాస్త్రం దీనికి సంబంధించి 77 క్వశ్చన్. సో అదేవిధంగా 78, 79,
80. సో టోటల్ ఈ 80 వరకు కూడా మాక్సిమం ఏంటంటే ఏదైతే అప్లైడ్ బయాలజీ అనువర్తిత జీవశాస్త్రం నుంచి రావడం జరిగింది. సో అనువర్తిత జీవశాస్త్రం ఏదైతే యూనిట్ నెంబర్ 8 ఉందో యూనిట్ నెంబర్ 8 నుంచి 4 వచ్చినాయి, యూనిట్ నెంబర్ 7 నుంచి ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ 7 ఉందో 7 నుంచి 3 క్వశ్చన్స్ రావడండి, యూనిట్ నెంబర్ ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ ఏదైతే 6 ఉందో 6 నుంచి 3 క్వశ్చన్, అంటే జెనెటిక్స్ నుంచి 3, ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి 3, ఆర్గానిక్ ప్రస్తుతం ఏదైతే ఆర్గానిక్ ఎవల్యూషన్ కంప్లీట్ డిలీట్ అయింది, ఈ 3 క్వశ్చన్స్ మనకి ఏమంటే రిమైనింగ్ చాప్టర్స్ ఏదో చాప్టర్స్ లో మనకి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఓవరాల్గా ఈ ఏదైతే యూనిట్ నెంబర్ 8 అదే మనకి యూనిట్ నెంబర్ 6 కూడా రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ చెప్పొచ్చు. సో ఇది దీని తర్వాత ఏంటంటే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ సంబంధించి కూడా రెండు బిట్స్ అయితే కవర్ అవడం జరిగింది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఫస్ట్ కూడా ఏ చాప్టర్ నుంచి అది ఏ యూనిట్ నుంచి ఎన్ని వచ్చినాయి కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి టోటల్గా ఉన్నటువంటి ఏ ఏ చాప్టర్స్ నుంచి జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.